దంతాలు అని చెప్పుకున్నాం కదా, వాటికి 2, 1, 2, 3 అనే ఫార్ములా ఇచ్చాం. అండ్ ఈ దంతాల్లో లాస్ట్ వచ్చేసి చర్వణకాలు అంటాం. ఈ చర్వణకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతూ ఉంటుంది లోపల పళ్ళల్లో. వాటిని జ్ఞాన దంతాలు అని అంటాం. అంటే వాటి రాగానే జ్ఞానం వచ్చినట్టు కాదు, అది మన మెదడు మీద మనం చేసే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే 3 అంటే 3 చర్వణకాలు ఉంటాయి. సో అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే పైన 3, 2 వస్తాయి, తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి అలా వస్తూ ఉంటాయి అన్నమాట. వాటినే జ్ఞాన దంతాలు అంటాం. ఈ జ్ఞాన దంతాలు వచ్చే వయసు ఏంటంటే 22 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వస్తాయి. సో 22 సంవత్సరాలు దాటిన తర్వాత జ్ఞాన దంతాలు వస్తాయి మనకి. జ్ఞాన దంతాలు, సో ఈ దంతాల గురించి చెప్పుకున్నాం. ఓకే, ఈ ఫార్ములా అంతా క్లియర్గా అయి ఉంటుంది. అండ్ ఈ దంత నిర్మాణం అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనం ఇలా ఒక దంతాన్ని తీసుకుందాం. సో ఈ దంతంలో 3 రకాలు ఉంటాయి, అంటే 3 భాగాలు ఉంటాయి. అది ఏంటంటే, ఒకటి కిరీటం అంటాం. సో ఇది డయాగ్రామ్ గీస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇలా ఉంటుంది మన దంతం అనుకోండి, అండ్ ఇదొకటి. సో ఈ భాగాన్ని మనం కిరీటం అంటాం, ఈ భాగాన్ని కిరీటం అంటాం. నెక్స్ట్ ఈ లోపలికి దీనికి మధ్యలో ఉండేదాన్ని, మధ్య భాగాన్ని గ్రీవం అంటాం. ఈ భాగాన్ని గ్రీవం అంటాం. అండ్ కిందకు వచ్చేసరికి మూలం. అంటే ఈ మూలం ఏంటంటే, మన ఈ పన్ను చిగురుకి ఇది అంటుకుని ఉంటుంది కదా, సో దానిని మూలం అని అంటాం. దీంట్లో ఇలా రక్తనాళాలు, రదనికలు, ధమనులు ఇవన్నీ ఇలా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పైన దాన్ని ఎనామిల్ అని అంటాం. ఎనామిల్ అంటే పింగాణి. ఈ గట్టిగా ఉండే ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని డెంటిన్ అంటాం, డెంటిన్. అండ్ లోపల ఇది ఒక రకంగా ఉంటుందన్నమాట, పల్ప కుహరం అంటాం. పల్ప కుహరం అని అంటాం దీనిని. మనం తీసుకునే ఆహారం అనేది నమిలేటప్పుడు మొత్తం మన బాడీలో రక్త ప్రసరణ అనేది ఎలా జరుగుతుందో, మన పళ్ళకు కూడా అది అనేది కరెక్ట్గా జరగాలి. లేదు అని అనుకుంటే, మనం తీసుకునే ఫుడ్ అనేది, నైట్ టైం మనం తీసుకునే ఆహారం మంచిగా ఉండాలి. ఆ చాక్లెట్స్ అవి కనుక తినేసి పడుకుంటే ఇక్కడ ఈ ప్లేస్లో అనేది చాక్లెట్స్ అనేవి వెళ్తాయి, లేదా ఇక్కడ ఇలా ఉంటాయి చిగురు. సో ఇది బేస్ అనుకోండి, ఇది చిగురు. ఈ చిగుర్లకు అండుకోవడం, ఆ పన్ను అనేది పుచ్చిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మెయిన్గా ఏంటంటే, ఈ దంతం గురించి వర్ణించాలి అంటే పైన ఉండే పార్ట్లో 2 రకాల కింద ఉంటాయి. ఒకటి పింగాణి గురించి చెప్పొచ్చు, అంటే ఈ పైన అది పింగాణి. తర్వాత దీన్ని డెంటిన్ అంటాం. ఈ లోపల ఉండేదాన్ని పల్ప్ అని అంటాం. సో పల్ప్. ఈ మధ్య భాగాన్ని గ్రీవం అని అంటాం. అండ్ కిందకు వచ్చేసరికి మూలం. అంటే దవడ ఎముకలో ఇమిడి ఉంటుంది, ఈ దవడ ఎముక ఉంటుంది కదా, సో ఇది అనేది, ఈ మూలం అనేది ఇమిడి ఉంటుంది. ఈ గ్రీవం అనేది మధ్య భాగంలో ఉంటుంది. అండ్ కిరీటం వచ్చేసి ఫస్ట్, అంటే మొదటిగా ఉండే మనకి కనిపించే దానిని కిరీటం అనే అంటాం.